ఇప్పుడు టైం వచ్చేసి 11 ఓ క్లాక్ అవుతాంది నేను ఇక్కడి నుంచి అయితే బయలుదేరినాను బాగా ఫుల్ గా తినేసి ఖాళీ క్రేట్లు రావాల్సిందే ఎంటీ క్రేట్లు ఆ ఎంటీ క్రేట్లు వచ్చాయి వేసుకొని వెళ్తా ఉన్నాను మానపల్లికి రిటర్న్ ఈరోజు 24th ఇంకో 1 అవర్ ఏందంటే డేట్ చేంజ్ అయిపోతుంది బండ్లో ఫ్యూల్ అయితే హాఫ్ ట్యాంక్ కి హాఫ్ ట్యాంక్ కంటే కొద్ది తక్కువగానే ఉంది పర్లేదు మనం హైవేకి అయితే వెళ్ళిపోతాము నామకల్కి ఇల్లుపూర్ టు నామకల్ అంటే మధ్యలో మణిపార వస్తుంది ఇక్కడి నుంచి మణిపార 25 కిలోమీటర్లు నేను ఎందుకు చేతిలో పట్టుకొని తీసానంటే ఛార్జింగ్ తక్కువగా ఉంది మొబైల్లో బండి బ్యాటరీ వీక్గా ఉందని చెప్పేసి నేనైతే ఛార్జింగ్ పెట్టిన లేదు ఇప్పుడు రన్నింగ్లో పెడతాను ఇల్లుపూర్ నుంచి మణిపార పోయే లోపల ఎంత లేదన్నా ఒక 50% అన్న ఎక్కుతుంది 25 కిలోమీటర్స్కి ఒక 50 అన్న ఎక్కితే అప్పుడు ఇక్కడ పెట్టాను కదా హోల్డరు ఆ హోల్డర్కి పెడతాను మొబైల్ మళ్ళీ బాగుంటుంది వివో బండి ఆల్ట్ పెడితే చాలా తలనొప్పి మనము అన్నిటికీ ఇబ్బంది మెయిన్ మనం ఏ ప్లేస్కి అయితే వెళ్తామో ఆ ప్లేస్లో మనకి సోర్స్ అంటే ఇప్పుడు బాత్రూమ్స్ కానీ ఫుడ్ కానీ స్టే చేయడానికి ప్లేస్ ఎలా ఉంది అన్నీ చూసుకొని వెళ్ళాలి మెయిన్ లేదంటే మనకు ఒక చోటుకి వెళ్ళిన తర్వాత అన్నీ చెక్ చేయాలి మనము ఎక్కడేమి ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి చూసుకోవాలా నాకైతే బాగా బిర్యానీ తిన్నందుకు మంచిగా నిద్ర వస్తుంది కొద్ది దూరం పోయామంటే మళ్ళీ అదే అలవాటైపోతుంది మళ్ళీ నిద్ర ఉండదు ఏముండదు చూద్దాము మణిపారాకు పోయి ఏదన్నా టీ షాప్ ఏమైనా ఉన్నాయేమో టీ ఒకటి తాగితే మళ్ళీ అంతే కంటిన్యూగా మానపల్లికి వెళ్ళిపోవడమే ఎందుకంటే 2 రోజులు బాగా నిద్రపోయినా కదా 2 రోజులు ఆల్ట్ అయింది అది 23rd 24th నేను 22nd ఏమో వచ్చాను మానపల్లి నుంచి ఇక డీజిల్ వచ్చేసి హైవేలో పట్టుకుందాం అనుకుంటున్నాను ఒక 100 కిలోమీటర్లు పోతే మనకి హైవే వస్తుంది హైవే ఏమంటే ఇది కన్యాకుమారి టు శ్రీనగర్ హైవే వస్తుంది ఆ హైవేలో పట్టుకుందాము ఇక్కడ చూడండి పల్లెటూరు సైడ్ కానీ రోడ్ ఎంత బాగుందో నాకైతే తమిళనాడులో నచ్చింది ఏమంటే ఓన్లీ రోడ్స్ మాత్రమే రోడ్స్కి నేను 100కి ఎంత లేదన్నా 90% 90 మార్క్స్ వేస్తాను 100కి డైరెక్ట్గా మణిపూర్లో కలుస్తాను అంతవరకు ఛార్జింగ్ కావాలి కదా మనకి టీ పాయింట్ అయితే ఒకటి దొరికింది ఒక టీ తాగేసి ఇంకా నాన్ స్టాప్గా హైవేలో తాగడమే నోరు కాలిపింది బండి లైటింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఎదురుకు వచ్చే వాళ్ళు అయితే తల కొట్టుకుంటున్నారు అట్లే మణిపార టౌన్ ఇది టైం వచ్చి 12 అవుతుంది 12కి ఇంకా ఒక 5 మినిట్స్ ఉంది మొత్తం క్లోజ్ లెఫ్ట్ కూడా వెళ్ళచ్చు కానీ మళ్ళీ అలా చుట్టుకొని రావాలా ఎందుకని చెప్పేసి బ్రిడ్జి ఎక్కేద్దాము
ఈ బ్రిడ్జ్లు బ్రిడ్జ్లు వేస్తారు కానీ మధ్యలో ప్యాచ్లు ఉన్నాయి చూసినారా, ఎగరాసాయి గట్టిగా చూడండి పైనుంచి. మణిపారా ఎంట్రన్స్ మన నైట్ ఇట్లా వచ్చినా మనము ఇప్పుడు మనం బ్రిడ్జి కింద వెళ్ళాలా. డే సైడ్ పడా డే ఇక్కడ జనాలు అసలుకి ఎవరికి అర్థం కారు. నైట్ 1 గంట దగ్గర సైకిల్ దొక్కడము వాకింగ్ చేయడము అంతా విచిత్రమైన జనాలు అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది సర్వీస్ రోడ్డు. బండి మామూలుగా ఎగరేయలేదు, లోడ్ బండి బాగుంటుంది ఏమైనా కానీ ఖాళీ బండి పైన. ఈ హైవే వచ్చేసి దిండుగల్ దిండుగల్ టు టిర్చి. మొన్న నైటు ఈ లొకేషన్కి వచ్చేదానికి ఎక్కడెక్కడో తిరిగి తిరిగి వచ్చాం. హైవే ఎక్కి 1 కిలోమీటర్ కూడా సరిగ్గా రాలేదు, అప్పుడే డైవర్షన్. ఇట్లా పోతే మనము నామకల్కి పోతాము. మళ్ళీ పాత రోడ్లోకి వచ్చేసాము హైవేలోంచి. ఇంకా ఇక్కడి నుంచి 100 కిలోమీటర్స్ ఉంటుంది నామకల్లు. నైట్ టైంలో బండి ఓవర్టేక్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నైట్ టైం అయితే ఈజీగా కనిపెట్టేయచ్చు బండి ఆపోజిట్లో వస్తుందా లేదా అనేసి. మెయిన్ అది గుర్తుపెట్టుకోవాలా. ఇంకా పగులు యాక్సిడెంట్లు అయ్యేది. నైట్ టైంలో అయితే మనం బాగా ఈజీగా గెస్ చేయొచ్చు బండి వస్తుందా లేదా అటు సైడ్ అనేసి, మనకి ఆ లైటింగ్ని బట్టి తెలిసిపోతుంది అంతే. ఇంకా నా మొబైల్లో స్టోరేజ్ కూడా లేదు, ఇక్కడ 1 అవర్ షూట్ చేయొచ్చని చూపిస్తుంది. డైరెక్ట్గా మనము నామకల్లో కలుగుతాము. మధ్యలో కుల్తలై అనే ఊరు వస్తుంది, అది ఒక సర్కిలో. మధ్యలో ఒక బ్రిడ్జి కూడా వస్తుంది నది, ఆ బ్రిడ్జి కూడా చూపిస్తాను. మొన్న నైటే చూపించినాను. ఆ బ్రిడ్జి చూపించిన తర్వాత డైరెక్ట్గా నామకల్లో కలుద్దాం. బ్రిడ్జ్ పైకి అయితే వచ్చిన వాటర్ చూడండి, లైట్గా పోతుంది వాటరు. బ్రిడ్జ్ అంతా దబిడి దిబిడే, పోలీసు వాళ్ళు ఆడ చూసినా ఆపుతా ఉన్నారు. మందంటే ఎంటీ గాడి కాబట్టి మళ్ళీ పట్టుకొని మళ్ళా వదిలేస్తూ ఉన్నారు. ఇంకా చూడండి వాటరు
ఏం కనపడడం లేదు. నామ్ కల్లేకి వచ్చేసాము. టైం వచ్చేసి 1:45 అవుతుంది. నామకల్లో ఉన్నాము. ఇల్లుపూర్ నుంచి నామకల్లు 130 కిలోమీటర్స్. అక్కడ 11:30 ఏమో బయలుదేరినాను. 11:30, 12:30, 1:30 2 hours 15 minutes పట్టింది నామకల్కి. అంటే 1:35 minutes పట్టింది 130 కిలోమీటర్స్. ఇక్కడ ఆపోజిట్ రోడ్లో పోవాలా? అట్లంతా పోయినామనుకో, ఇటు సైడ్ పోయామంటే చాలా ఇది ఎక్కడెక్కడో తీసుకుపోతుంది అది. ఇట్లా పోయినామంటే మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోతాము డైరెక్ట్గా. డే టైంలో అయితే అట్లా పోవాలా, నైట్ టైం కాబట్టి ఇట్లా చక్కగా వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా ఇది 1-way రోడ్డు. మనం నైట్ వచ్చినాము ఈ రోడ్లో. మనం ఇట్లా వెళ్ళకూడదు, కానీ లాక్డౌన్ కాబట్టి వదులుతున్నారు. చూడండి, ఆపోజిట్లో గాడి వచ్చిందంటే బండి ఎదురుక వెహికల్ వచ్చిందంటే గమ్మున సైలెంట్గా ఆపేయాలి సైడ్లో. ఇక్కడ చూడండి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్డు. ఇంకా అటుపక్క ఉన్నది రోడ్డు. అటుపక్క పోయినామంటే చుట్టులు చూపిస్తుంది. ఈ కట్టెలు ఎక్కడ పడతాయో ఏమో. రన్నింగ్లో నేను మహారాష్ట్ర అంటే చంద్రపూర్ పోయేటప్పుడు లాస్ట్ ఇయర్ అట్లే కట్లు రోడ్డు నిండా అక్కడ ఒకటి పడిపోయేటివి. ఇక్కడ చూడండి, రాత్రి ఇక్కడ రైట్ ఇక్కడొచ్చి లెఫ్ట్ తీసుకుందాం మనము. ఇప్పుడు రైట్ తీసుకోవాలి అంతే. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒకే రోడ్డే హైవేలోకి. ఈ బార్గెట్స్ పెట్టేసి చాలా ఇబ్బంది. చూడండి, పైన హైవే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కన్యాకుమారి హైవే. మనము ఇప్పుడు అటుపక్క పోయి ఇక్కడ పోయి పైకి ఎక్కాలి. ఇక్కడ నుంచి సేలము 49 ఉంది, ధర్మపురి 115, హొసూర్ 209, బెంగళూరు 250.
మహీంద్రా మహీంద్రా షోరూము. నైట్లో అంతగా ఏం కనపడదు. కరెక్ట్గా 2 గంటలకి హైవే లేకైతే వచ్చేసాము. నెక్స్ట్ సేలము 50 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సేలంలో కలుద్దాం. ఇప్పుడే డీజిల్ పట్టినాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫుల్ పోయింది చూడండి. 11,300 పట్టింది ఫుల్ ట్యాంకు. ఇంకా మానపల్లికి వెళ్తే ఎంత పట్టాలో తెలియదు. అక్కడ వెళ్ళైతే తెలుస్తుంది, ఒక 4,000-5,000 పట్టచ్చు. హైవే అంతా ఖాళీగా ఉంది. మనోడు అబ్బు నుంచి చూస్తాను తూతానే ఉన్నాడు. చూడండి 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 చూడండి, ఎట్లే అట్లే చూడండి, సైడ్కి వెళ్ళిపోతాడు. చూడండి చూడండి, ఒక ఆట ఆడుకుంటున్నాడు. లెఫ్ట్ పోతాడు, అప్పుడే ఆ లెఫ్ట్ సైడ్లో దింపేసినాడు. దీని నుంచి ఎంత బిర్న తప్పించుకోకపోతే అంత మంచిది. అక్కడ బ్రిడ్జ్ పై నుంచి బండిని పడేస్తాడు, జస్ట్ మిస్. నేను గట్టిగా 6 నిమిషాలకే మళ్ళీ తిప్పేనాడు. ఇట్లుంటాయి నిద్రపోతే పరిస్థితి. ఇప్పుడు ఇట్లా స్టార్టింగ్ ఉంది కదా, ఇట్లా అట్లా 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 అట్లే వారు వెళ్ళిపోయినాడు. బండి అట్లా షేక్ చేసినాడు తెలుసా. నేనైతే 60 కంటే ఎక్కువ పోలేదు, 60-62 అంతే. ఎందుకంటే ఖాళీ బండి కదా, మైలేజ్ తెప్పేలా. ఇప్పుడున్న డీజిల్ రేట్లకి మనము 100-100 తక్కువ పోయినామంటే అంతే, బండి అమ్ముకోవాలా. అందుకోసం అనేసి మైలేజ్లో వెళ్తాను. ఇంకోటి ఏమంటే, హైవేస్లో హైవే పక్కన ఇట్లా ఇలాగ పెట్టకండి బండ్లు. ఎక్కడన్నా ఓన్లీ వెహికల్స్కి మాత్రమే ఒక ఇది ఇస్తాడు కదా ప్లేసు, ట్రక్ బైలి అని, అటు చోటు పెట్టుకోండి, ప్రాబ్లం ఉండదు. ఇన్ కేసు మీరు ఇట్లా చోటు పెట్టారనుకో, స్పీడ్గా వెళ్ళే వెహికల్స్ ఏమన్నా టైర్ పంచర్ అయ్యి మీ బండ్లకు వచ్చి తగలచ్చు. ఎస్పెషల్లీ ఎవరు చెప్తానంటే కార్ వాళ్ళకి చెప్తాను. లారీల కంటే ఊరిన టచ్ అయినా ఏం కాదు అంతగా. ఈ కార్ల మీదకి వెళ్ళిపోయినాయంటే బండ్లు చాలా ప్రాబ్లము. కార్ అంటే ఖచ్చితంగా 3-4 వచ్చింటారు ఖచ్చితంగా కార్లో బయటికి, అంత లేని కార్ వేసుకోరారు. అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది. రోడ్ సైడ్ మాత్రం పార్క్ చేయకండి. సేలంలోకి ఎంటర్ అయిపోయినాను. పోలీసు వాళ్ళు అక్కడక్కడ బోర్డులు పెట్టుకొని బండ్లు ఆఫ్ చెక్ చేస్తాను. మన బండి కూడా ఆపారు. ఏమంటే మన బండి ఎంటీ బండి కాబట్టి వదిలేసినారు. ఇక్కడ నుంచి ఈ రోడ్డు 63, కృష్ణగిరి 107, హొసూర్ 159, కొచ్చి 352. పిఆర్ స్కూల్ అంతా హైవే అంతా ఖాళీగా ఉంది.
ఎవరి పాటికి వాళ్ళు తూగేస్తా అన్నారు.